ఈనాడులో ఈరోజు వచ్చినటువంటి ప్రముఖంగా వచ్చినటువంటి అంశాలు, నెక్స్ట్ మనం సాక్షిలో వచ్చినటువంటి ప్రముఖ అంశాలు ఏంటి అనేది చూద్దాం. సాక్షిలో కూడా మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఈనాడులో వచ్చిన కవర్ చేసిన కాకుండా వేరే కొత్తగా వచ్చిన అంశాలు ఏమంటే మనం చూద్దామండి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా మనకు చెప్పుకున్న అంశాలు. దీంట్లో కూడా రైతు బంధు గురించి, సీఎం కేసీఆర్ రైతు బంధు గురించి, అదేవిధంగా కరోనా టెస్టులకు సంబంధించి, నెక్స్ట్ నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు పాజిటివ్కు సంబంధించిన అంశం మనం చెప్పుకున్నది చూడవచ్చు. నెక్స్ట్ రక్షణ రంగంలోకి మెగా అనేది కూడా మనం చెప్పుకున్నాం, దానికి సంబంధించిన అంశం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం కొత్తగా ఏంటి అంటే సిలబస్ కుదింపు, ఎంహెచ్ఆర్డీ కార్యాచరణ చూరు, కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ అంటూ మరి కరోనా నేపథ్యంలో ఈ అకాడమిక్ ఇయర్ అనేది ఇంతవరకు ప్రారంభించలేదని, మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క ఉన్నత విద్యలో సిలబస్ అదేవిధంగా పని దినాలను కుదించేందుకు ఈ ప్రయత్నాలు చర్యలు చేపట్టిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చేపట్టినట్లు, దానికి సంబంధించి కూడా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి ప్రజలు, విద్యావేత్తలు, తర్వాత విద్యార్థుల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తున్నట్టు కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిలబస్ ఫర్ స్టూడెంట్స్ 2020 పేరిట ఈ యొక్క అభిప్రాయ సేకరణ కూడా ప్రారంభించినట్లు అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ట్విట్టర్ ద్వారా కానీ లేదంటే ఫేస్బుక్ ద్వారా కానీ తమ యొక్క అభిప్రాయాలను కూడా పంపించాలని ఆయన కోరినటువంటి అంశాన్ని మనం ఇక్కడైతే గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే నవరత్నాల వెలుగులు, ఏపీలో 2.25 లక్షల కోట్లతో నేడే సంక్షేమ బడ్జెట్, అసెంబ్లీలో బుగ్గన, మండలిలో బోస్ బడ్జెట్ సమర్పణ, తొలుత ఉభయ సభలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ ప్రసంగం అంటూ ఏపీ బడ్జెట్కు సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఈ ఇదం జగత్ కార్టూన్లో కనుక చూసినట్లయితే దీంట్లో కేరళలో కళ్యాణదేవికి పూజలు అంటూ ఒక పేపర్లో వచ్చినటువంటి హెడ్డింగ్ లాగిచ్చేసి ఇక్కడ ఒక ఇద్దరు ఈ కరోనాకు ఫోటోకు దండ వేసి పూజ చేస్తున్నట్లు ఇవ్వడం జరిగింది. మరి మన పూజలు వ్రతాలు ఫలించి నిజంగానే ప్రత్యక్షమైతే అంటూ ఒక పక్క వీళ్ళిద్దరు అనుకుంటున్నట్లు ఇవ్వడం జరిగింది. మరి కరోనాకు మొక్కుతున్నారు కాబట్టి మరి తదాస్తు అని కనుక కరోనా కనుక ప్రత్యక్షమైతే మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు ప్రశ్నించుకున్నట్లుగా మంచి ఒక కార్టూన్ అయితే ఇవ్వడం అయితే గమనించవచ్చండి. చూస్తే నెక్స్ట్ ఈ ప్రైవేట్ ల్యాబ్లకు సంబంధించి ఏంటి అనే అంశం, ప్రైవేట్ ల్యాబ్ కరోనా, మరి తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ల్యాబ్లో కరోనా పరీక్షలకు అనుమతినిచ్చినటువంటి నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్లు ఏంటి, తర్వాత గవర్నమెంట్ ల్యాబ్లు ఏంటి అనే అంశాన్ని టోటల్గా అక్కడ టేబుల్ రూపంలో సాక్షి కవర్ చేయడం అయితే మనం చూడొచ్చండి. నెక్స్ట్ చూసినట్లయితే సాక్షిలో పింఛన్లో కోత సమంజసం కాదు, ఈ వ్యవహారంపై 2 రోజుల్లో మీ విధానం చెప్పండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ మనం ఇదివరకే చెప్పుకున్న అంశాన్ని సాక్షి కూడా కవర్ చేయడం అయితే మనం గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే దీంట్లో కూడా సాక్షి ఎడిటోరియల్ పేజీ కనుక చూస్తే సామరస్య స్వరం అవసరం అంటూ, మరి ఇటీవల మన నేపాల్తో నెలకొన్నటువంటి వివాదం నేపథ్యంలో మరి మన 3 ప్రాంతాల్లో భారత భూభాగం చెందినటువంటి 3 ప్రాంతాలను తమ భూభాగంలో ఉన్నట్టుగా నేపాల్ ఒక మ్యాప్ను కూడా అక్కడ నేపాల్ పార్లమెంటు ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించి మరి ఈ విషయంలో భారత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సామరస్య స్వరం అవసరం అంటూ సాక్షి ఎడిటోరియల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంబేద్కర్కి ఆంధ్రలో పరీక్ష అంటూ ఏబీకే ప్రసాద్ గారి యొక్క ఆర్టికల్ దీంట్లో సాక్షిలో ఇవ్వడం అయితే మనం గమనించవచ్చండి. తర్వాత చూసినట్లయితే కెప్టెన్గా కోహ్లీ సాధించింది ఏం లేదు, గౌతమ్ గంభీర్ వ్యాఖ్య అంటూ మరి ఒక గౌతమ్ గంభీర్ చేసినటువంటి విమర్శకు సంబంధించి అయితే మరి విరాట్ కోహ్లీ కెప్టెన్గా సాధించింది ఏమి లేదు అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యకు సంబంధించిన అంశాన్ని అయితే సాక్షి స్పోర్ట్స్ పేజీలో మనం గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే పాక్లో భారతీయ అధికారుల అరెస్ట్, 2 ఇండియన్ హైకమిషన్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న అధికారులు యాక్సిడెంట్ చేయడంతో అరెస్ట్ చేశారన్న స్థానిక మీడియా, భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో విడుదల అంటూ దానికి సంబంధించిన మరి పాకిస్తాన్లో 2 భారతీయ అధికారులను అరెస్ట్ చేసినటువంటి అంశానికి సంబంధించి ఇక్కడ కూడా అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇవన్నీ కూడా మనం కలిసి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అంశాలే మనం దీంట్లో కూడా చెప్తాం. నెక్స్ట్ సిఆర్టీలో ఆందోళనలకు భారతీయ ర్యాలీ సారథ్యం అంటూ, మరి అమెరికాలో కనుక చూసినట్లయితే మరి జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇప్పుడు నిరసనలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ సిఆర్టీల్ అనే ప్రాంతంలో జరిగేటువంటి ఒక ఆందోళనలకు భారతీయురాలు ఒక దీనికి ఒక సారథ్యం వహిస్తుంది అంటూ ఒక దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇవ్వడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చండి.
నెక్స్ట్ బిఎస్ ఫోర్ వాహనాల అమ్మకాలు రిజిస్ట్రేషన్లు నిషేధం అంటూ బిఎస్ ఫోర్ వాహనాల అమ్మకాలు రిజిస్ట్రేషన్కి అనుమతి లేదని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంటూ దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే 21న రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం సందర్భంగా కనిపించనున్న అద్భుతం అంటూ మరి ఈ నెల 21న సూర్యగ్రహణం సంభవించిన నేపథ్యంలో భారత్లోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణ సమయంలో సూర్యుడు ఈ రింగ్ ఆఫ్ ఫైర్గా కనిపిస్తాడు అంటూ దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఇప్పుడు మనం ఇక్కడ గమనించవచ్చండి. నెక్స్ట్ చైనాలో భారీగా కరోనా పరీక్షలు అంటూ మరి కరోనా పుట్టినిల్లైనటువంటి చైనాలో భారీగా పరీక్షలు చేస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే సాక్షిలో బీజేపీ నిరసన భగ్నం, విద్యుత్ ఛార్జీల భారాన్ని నిరసిస్తూ బీజేపీ ఆందోళన బాట, ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు, సర్కారు తీరుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మండిపాటు, ఖజానా నింపుకునేందుకే అధిక విద్యుత్ ఛార్జీలు అనే ద్వయం, విద్యుత్ బిల్లుల మాఫీపై పోరు ఆగదని స్పష్టీకరణ అంటూ మరి విద్యుత్ బిల్లులకు సంబంధించిన అంశంలో దీనివల్ల ఈ తప్పుడు విద్యుత్ బిల్లులతో ప్రజలపైన భారం మోపే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ చేపట్టినటువంటి ఆందోళన నేపథ్యంలో వాళ్ళని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసిన అంశాన్ని అయితే ఇక్కడ మనం వాళ్ళు నిరసన భగ్నం చేశారంటూ దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ కరోనా పరీక్షల పద్ధతి మార్చాలి అంటూ గవర్నరు కొంతమంది ప్రముఖులు నిపుణులతో చేసినటువంటి సందర్భంగా వెల్లడించిన అభిప్రాయాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ మనం ఇక్కడైతే గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే కరోనా పరీక్షలు ఇప్పుడు గుర్తొచ్చాయా అంటూ కరోనా పరీక్షలపై కేంద్రం సీరియస్గా దృష్టి పెట్టడంతో సీఎం కేసీఆర్ హడావిడి చర్యలు చేపట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు అంటూ మరి బండి సంజయ్కి సంబంధించిన అంశాన్ని అయితే మనకి ఇచ్చిన అంశాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగేంత వరకు పోరాటం, ఆ ప్రాజెక్టు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అంటూ మరి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు నిర్వహించిన సమావేశానికి సంబంధించి మనం ఇప్పుడు చెప్పుకున్న అంశాన్ని గతంలో మళ్ళీ దీంట్లో కూడా ఇవ్వడం మనం చూడవచ్చు. నెక్స్ట్ కరోనా టెస్టులు ఉచితంగా చేయాలి, గవర్నర్కు టీపీసీసీ లేఖ అంటూ మరి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఫ్రీగా కరోనా టెస్టులు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరిందని మరి ఆ మేరకు టీపీసీసీ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ పక్షాన వీరంతా కలిసి గవర్నర్కు ఒక లేఖను కూడా రాసిన అంశాన్ని ఇక్కడ ఇవ్వడం అయితే మనం గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే ఇది ఏపీ బడ్జెట్కు సంబంధించిన అంశాన్ని నవరత్నాల వెలుగులు అంటూ బడ్జెట్కి సంబంధించిన అంశాన్ని పూర్తిగా కవర్ చేసే అంశం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ చూస్తే ప్రభుత్వం గొప్పగా వ్యవహరించింది, విశాఖ గ్యాస్ లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వంపై హైకోర్టు ప్రశంసలు అంచు మరొక అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ విమానాలు లేక ఇంటికి రాలేక ఖతర్లో చిక్కుపోయిన తెలంగాణ వాసులు అంటూ మరొక అంశాన్ని గమనించవచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ముచ్చర్లలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్కు కళ్ళు పోస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటూ సాక్షి ఒక ఫోటో ఇవ్వడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చండి. మరి ఇటు అంటే వరంగల్లో జరిగినటువంటి కార్యక్రమంలో జరిగినటువంటి సందర్భంగా మరి తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి దాస్యం వినయ్ భాస్కర్కు ముచ్చట్లలో కళ్ళు పోస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ ఫోటో ఇవ్వడం అయితే ప్రముఖంగా గమనించవచ్చండి. నెక్స్ట్ చూస్తే సాక్షిలో మ్యాగ్జిమం